మీరు అదుపు తప్పి కానీ నోటికి ఇస్తూ వచ్చినట్టు మాట్లాడి కానీ వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, వారి మద్దతుదారులందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇంకా చింత సచ్చినా పులుపు సాగలేదని ఇంకా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. మీకు మీకు చెప్తున్నాను, మీకు మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈస్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్. మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టాంప్ తో సహా ఎవరు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి. మా దగ్గర చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాష్ట్ర రోకలు చేస్తామంటే కాళ్ళుకి ఎరగొట్టి కింద కూర్చోబెట్టాం గుర్తుపెట్టుకో. ముఖ్యంగా నాకు ఎలాంటి భయాలు లేవు గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి పాపం ఈవీఎంస్ మోసం చేస్తాయంట. ఇదే ఈవీఎంలకు 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయాల, 11 సీట్ల సార్లు మోసం చేసి ఈవీఎంలు మోసం చేసే గాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలన్నప్పుడు అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ పోయింది సార్, నాకు కూడా చెప్పారు అన్న ఈవీఎంల మోసం. మా నాయకులు కూడా చెప్పారు ఈవీఎంల మోసం జరిగింది సార్, మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకి వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నమ్మండి నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనేం మాట్లాడలేదు ఆ రోజున. అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్గా ఓడిపోగానే వీళ్ళకి వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు. 3-4 నెలలకే మళ్ళీ తనకి డ్రామాలు, మెలో డ్రామాలు. అంటే నేను ఉన్నత పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలామంది పోలీసు ఉన్నతాలు కొంచెం మెత్తగా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఐఎస్ఐ అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ ఊ అంటే ఆని కాసుకొని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు. మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ. డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇందాక ఇప్పుడు చూస్తే మనకి మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తవ్వేశారు. అక్కడ దేనికి తవ్వారంటే అక్కడ పక్కనున్న హైవే చేస్తున్నాయి, హైవేకి మట్టి వేశారు అంటున్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఆయన వారికి అడిగాను, నాకు తొందరగా దాని మీద ఒక నాకు ఒక రిపోర్ట్ పంపించండి నాకు. అంటే ఎంత మట్టి తీశారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అందరు కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అడిగి కనీసం వారు 1 వీక్లో రిపోర్ట్ పంపిస్తున్నాను. ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తవ్వుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత దోచేశారు ఇక్కడ, అది నిజమేనా, నిజంగా ఈయన హైవేగా వాడారా, ఎన్ని తీయమన్నా రిపోర్ట్. ఎందుకంటే మీరు మానవ వనరుల్ని ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా విదేశాలకు వెళ్ళాలంటే అంబేద్కర్ మన విదేశ విద్యాలయం డబ్బులు ఇవ్వకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా నదిలిసేది, గత ప్రభుత్వం అడ్డగోలుగా మీరు తవ్వేసుకోమని చెప్పించారు. ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి, ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే నాకు ఇక్కడున్న యువతకి ఆడబిడ్డలు కానీ యువతకు కానీ చెప్తా ఉన్నాను, నేను మీ భవిష్యత్తు కోసం పనిచేయడానికి వచ్చాను ఇక్కడ. ఎందుకంటే చాలా కష్టం ఇది. నేను ఇంతమంది చేత తిట్లు తింటా ఉంటాను, అందరిలాగా బతికి చచ్చిపోవచ్చు కానీ జీవించలేదు. నేను జీవించదలుచుకున్నాను, బతకడం తేలిక, బతకచ్చు అందరం. అలాగే చూస్తా రోజు తిండి తింటా, సినిమాలు చూస్తా, జోకులు వేసుకుంటా బతికేయచ్చు కానీ జీవం కాదు. ఒక ఆశయం కోసం పనిచేసి దానికోసం చచ్చిపోతే అది జీవితం గడిపినట్టు. నేను అలాంటి జీవితం గడపదలుచుకున్నా. దీంట్లో ప్రప్రథమంగా
నేను అడిగింది చాలా చిన్న అడిగాను ఫస్ట్. మీరు రోడ్లు వేయలేకపోవచ్చు, డబ్బులు లేవనుకోండి, ఒక రోడ్ రోలర్ తెచ్చి ఓ గుంతలు ఒక బస్తా మట్టి వేసి దాన్ని సాఫ్ చేసి అట్లీస్ట్ నడవడానికి ఏంటి ఇబ్బందిని అడుగుతున్నాం అధికారులందరూ. అలా కాదు, చేయించేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక. పాపం అధికారులకు చేయాలనుకున్నా కానీ వద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు గుడిస్తే మళ్ళీ మీరు అడగాలి కదా అన్న, మా రోడ్డు వేయాలన్న ప్రజాప్రతినిధి అడగాలి కదా. అలా కాకుండా కనీసం ప్రప్రథమంగా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కనున్న మట్టి తీసి ముందుగా గుంతలు కూర్చుంది. అందుకని ఆ స్థాయి లేకుండానే ఈ రోజున ఏం చేస్తున్నామంటే రేపు నుంచి పాట్హోల్ ప్రాజెక్టు మొదలు పెడుతున్నాం. ముందు గుంతలు పూడ్చడం దగ్గర నుంచి నేను మీకు తక్కువ సమయంలోనే ఈ రోడ్లు వేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అలాగే ఇది ప్రత్యేకించి ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. మన తిరుపతిలో నేను వారాహి డిక్లరేషన్ అని పెట్టాను. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవించే నేల. ఇది జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, అన్ని మతాలకి అన్ని దేవుళ్ళకి సమానంగా ఇస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం చూపించే నేల, పాటించే నేల. అలాంటి సనాతన ధర్మాన్ని రకరకాలుగా విమర్శలు, మన నేల మీద గౌరవం లేకపోవటం, మిగతా సనాతన ధర్మం దేవతల మీద గౌరవం లేకపోవటం, ఇవన్నీ చాలా విమర్శలకి దారితీస్తా ఉంది. అలాగే గుడుల్లో కూడా ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను, శ్రీశైలం గుడుల్లో కానీ ఏ గుడుల్లో అయినా సరే ఆడబిడ్డలు కనుక క్యూలో వెళ్తూ ఉంటే చాలామంది వచ్చి ఇబ్బంది పాలు చేస్తున్న ఆడబిడ్డల్ని. అలాంటి వాళ్ళకి చోట ప్రతి చోట కెమెరాస్ పెట్టమని చెప్పాం. ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడబిడ్డలకు కానీ మహిళలకు కానీ వాడికి ఇబ్బంది లేని పరిస్థితి క్రియేట్ చేయండి. టెంపుల్స్లో దర్శనానికి వచ్చేటప్పుడు ఎనీ ఎలాంటి ఆగతాయాలు వచ్చి ఎలాంటి పనులు చేసినా చాలా కఠినమైన శిక్షణ పడేలాగా మీరు హెచ్చరిక బోర్డులు పెట్టండి. ఒక పోలీస్ అవుట్పోస్ట్ పెట్టిన ఎస్పీ గారికి కూడా చెప్పాను ఇప్పుడు ఇందాక. ఎందుకంటే ఇది దర్శనం చేసుకోవడానికి వచ్చేది ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉండకూడదు. అలాగే సనా గుళ్ళలోకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు చాలామంది. ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది, మీరు ఒక మస్జిద్కి వెళ్తే ఎంత డిసిప్లిన్ ఉంటారో మీరు చూడండి. మనం కూడా హిందూ దేవాలయాలు, మనం పాటించే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ కనీసం ఆ విలువలు పాటించకపోతే మన ధర్మాన్ని మనమే చంపుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకరిని విమర్శించబోయే ముందు మనం సరి చేసుకోవాల్సిన ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను ఆ రోజున మాట ఇచ్చాను, ఆలయాల భూమి పరిరక్షణ, దానికోసం మన 50 ఎకరాల స్థలాన్ని తిరిగి ఎండోమెంట్స్కి తీసుకొస్తున్నాం. అలాగే ఈరోజున నేను 14 సంవత్సరాల క్రితం ప్రారంభించాను, నేను ఇది ఒక దీక్ష ప్రారంభించాను. ఈ నేల బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశ సనాతన ధర్మం అన్నిటికీ దిక్సూచిగా ఉండాలి ప్రపంచానికి. ఒక దీక్ష ప్రారంభించాను 10 ఇక్కడే మన ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో. ఆ రోజు కోరుకున్న కోరిక నేను ఏమి కోరుకున్నాను, నాకు శక్తి నువ్వు తండ్రిని కోరుకున్నాను. తండ్రి నాకు ఎంతో కొంత మీ అందరి ప్రేమ వల్ల నాకు శక్తిని ఇచ్చాడు. నాకు